కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చావోరేవో అన్నట్లుగా మారింది సికింద్రాబాద్ ఎంపీ సీటు. ఎన్నికల్లో ఓడిపోతే మణిగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఎంపీగా తమకు ఏనాడు టైం ఇవ్వలేదని క్యాడర్ అసంతృప్తితో ఉంది. దీంతో అసంతృప్తిలో ఉన్న నేతలు కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి క్లిష్టమైన సవాలే ఎదురైంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించడంతో పాటు సొంత నియోజకవర్గంలో గెలుపు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీగా విజయం సాధిస్తేనే ఆయనకు పార్టీలో గుర్తింపు గాని మనుగడ గాని ఉంటుందంటున్నారు సీనియర్ నేతలు. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. చాలా ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా కిషన్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన 4 నెలల్లోనే ఎంపీ అయ్యారు. అనూహ్యంగా కేంద్ర మంత్రి అయ్యారు. బండి సంజయ్ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది పార్టీ హైకమాండ్. దీంతో కేంద్ర మంత్రిగా, స్టేట్ ప్రెసిడెంట్ గా 2 కీలక పదవుల్లో కంటిన్యూ అవుతున్నారు. జోడు పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి ఈసారి సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలవడం సవాల్గా మారిందనే టాక్ వినబడుతోంది. 5 ఏండ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన అందుబాటులో లేరని, తమను పట్టించుకోలేదని క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఇది గమనించిన కిషన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. తనపై అలిగిన నేతలను బుజ్జగిస్తున్నారు. సికింద్రాబాద్ లో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో మేలో జరిగే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు కిషన్ రెడ్డి.